నమస్తే అండి. ఏదైనా మీరు మంచిగా లెంగ్ది వీడియో చేయండి అంటున్నారు. నాకు హోమ్ టూర్లు అలావన్నీ చేసి హడావిడి ఇష్టం లేదు, కానీ మీకోసం ఒక హెల్దీ అయినటువంటి వీడియో చేస్తున్నాను. డ్రై ఫ్రూట్స్ నేను ఎలా తింటాను, వాటి వల్ల ఉపయోగాలు ఏంటి మీకు చూపిస్తున్నాను, చూడండి. నా ఫేవరెట్ డ్రై ఫ్రూట్ ఈజ్ కివి. చూడండి, చెప్పాలంటే కివి అనేది పచ్చి కన్నా కూడా ఎండుదే బాగుంటుంది. పచ్చిది బాగోదు, నాకు ఇష్టం లేదు, ఇది మాత్రం బాగుంటుంది. చాలా బాగుంది ఫ్రెష్గా. నెక్స్ట్ బ్లాక్ గ్రేప్స్ అండి. ఇవి నైట్ హాట్ వాటర్లో నానబెట్టేసేసి ఉదయం పూట ఒక సిరప్లా తాగుతూ ఉంటాను. బాగున్నాయి, చెప్పండి, బాగా ఫ్రెష్గా ఉన్నాయి ఇవి. నెక్స్ట్ బ్లూబెర్రీ. నాకు చాలా ఇష్టమైనది బ్లూబెర్రీ, ఇవి బ్లూబెర్రీస్. బ్లూబెర్రీ ఎనీ బెర్రీ అనేది హై బ్లడ్ ప్రెషర్ని కంట్రోల్ చేస్తుందండి, బాడీని కూల్ కట్టుబెడుతుంది. నెక్స్ట్ బ్లాక్ బెర్రీస్. బ్లాక్ బెర్రీస్ మనిషిని స్ట్రాంగ్గా ఉంటాను, కానీ తింటంలో కొంచెం వీకే. నెక్స్ట్ బ్లూబెర్రీస్ అండి, సారీ బ్లాక్ బెర్రీస్. బ్లాక్ బెర్రీస్ ఇవి చూద్దాం ఉన్నాయా. వావ్, చాలా బాగున్నాయి, ఎక్సలెంట్, రియల్ ఫ్లవర్ పౌడర్ ఉన్నాయండి. తర్వాత అన్ని తెలిసిందివే కదా ఇవి, పిస్తా, ఆలివ్ పిస్తా అంటారు కదా, ఇది ఇది నాకు, ఇది రోస్టెడ్ కాదండి. ఇది రోస్టెడ్లో అయితే వాళ్ళు సాల్ట్ వేస్తారు, మనం తినకూడదు సాల్ట్ ఎక్కువ. కాబట్టి నేను ఇవి పచ్చివి, డ్రై చేయనివి పచ్చివి, సాల్ట్ ఉండదు, చాలా బాగుంటాయి. ఇది కూడా అప్పుడప్పుడు తినేస్తా, బలం వచ్చేస్తుంది. బాగున్నాయి, చాలా బాగున్నాయి, ఇవి కూడా చాలా మంచి టేస్ట్ వస్తున్నాయి ఇవి. తర్వాత అందుకనే నాకు ఇష్టమైనది దీంట్లో 2 kinds ఆఫ్ బాదంస్ ఉన్నాయి. ఒకటి నార్మల్ కాలిఫోర్నియా ఆల్మండ్, నార్మల్ ఆల్మండ్ అండ్ మమరా ఆల్మండ్, ఇవి రెండు ఇష్టమే. ఎక్కువ మమరా తింటా. నానబెట్టుకుంది నాలుగు ముందు, ముఖ్యంగా బాదం మాత్రం ఆ స్కిన్ మనం లోపల తీసుకోకూడదు. తర్వాత ఇవి మన డేట్స్, దుబాయ్ డేట్స్. చూద్దాం ఎలా ఉన్నాయో టేస్ట్. దుబాయ్ డేట్స్ బాగున్నాయి. ఇంకో బాగా ఎలాంటి తినాలండి, అంతేగాని ఏమి తినకూడదు అవి కూడా చూపిస్తాను, కానీ నేను తినను కానీ చూపిస్తాను మీకు. 1 minute. ఇవి లైవ్ ఫ్రూట్స్, భగవంతుడు మనకిచ్చినటువంటి అద్భుతమైన వరాలు ఇవన్నీ కూడా. ఇవి తీసుకోవాలి తప్ప మనిషి తయారు చేసినటువంటివి మనం తినకూడదు. ఓకే, నెక్స్ట్
నార్మల్ నార్మల్ కూడా ఉన్నాయి, పిస్తా నార్మల్ కూడా ఉన్నాయి ఖర్జూరాసు. ఇవి మన ఇండియాలోవే నార్మల్. నేను తినలేకపోతున్నాను ఇంకా, అందుకే నేను తినట్లేదు. తర్వాత మా మచిలీపట్నంలో ఫేమస్ స్వీట్స్ ఇవి. కాజు బర్ఫీ నేను తిన్నాను కానీ నాకు ఇష్టం ఉండదు. మీకోసం టేస్ట్ చూస్తున్నాను ఒకటి. బాగుంది, చాలా బాగుంది, రియల్లీ ఫ్యాంటాస్టిక్. ఇది ఒకటి తినేస్తాను, సారీ. దీంట్లో బా జీడిపప్పు, షుగర్ అండ్ మిల్క్ ఉంటాయండి, ఇంకా ఏమి ఉండవు. బాగున్నాయి. మచిలీపట్నంలో ఈ యొక్క షాప్ అబ్బాయి ఎన్నో ఎలిమెంట్ చేస్తున్నారు, తాతారావు స్వీట్స్ అంట. మరి మచిలీపట్నంలో ఇది ఎలాగో హైదరాబాద్లో ఏంటిది పుల్లారెడ్డి స్వీట్స్. ఉడికిన యాక్షన్ బాదుషా, పుల్లారెడ్డి బాదుషా నేను తిన్నది. దీంట్లో ఫుల్ మైదా నెయ్యి ఉంటుంది కాబట్టి అది తిన్నానంటే దాంట్లో కొంచెం డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కాబట్టి తిన్నా, కానీ ఇవి మనం తినాం. జీ పుల్లారెడ్డి స్వీట్స్ ఇది నేను ఉండా కూడా ఇంట్లో తినను, కానీ ఎందుకు బొద్దుగా బొద్దుగా ఉన్నానంటే అది ఇంకా అంతే. మా డాడీ అలానే ఉంటారు, నేను అలానే ఉంటాను. నేను మాత్రం ఎప్పుడు డ్రై ఫ్రూట్స్ తింటాను. ఓకే, మీరు కూడా డ్రై ఫ్రూట్స్ తిని మీ ఆరోగ్యమైన జీవితంలో ఒక భాగస్వామ్యాన్ని డ్రై ఫ్రూట్స్కి ఇవ్వండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మీ భవానీ సాయినా.